వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మీకు ఒక మరొక బ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. మరొక బ్లాగ్ అయితే మేము ఈరోజు ఊరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీ దగ్గర చూసేయండి, మీరు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నాకు అన్ని గివ్ ఇచ్చారు అందరు మంచిగా పెట్టుకొని. హలో అండి, టైం అయితే ఇప్పుడైతే 10 అవుతుంది. ఎండ దంచేస్తుంది, ఎట్లా వెళ్తామో ఏమో తెలియదు. ఎండకైతే ఫుల్ తీసుకురా, నా చిన్న నాప్కిన్, పెద్దవి తీసుకురా రెండు. ఎండ నెట్టి కట్టుకుందాం. ఎండ చాలా కొడుతుంది, విపరీతంగా కొడుతుంది అమ్మ. దిస్ ఇస్ మై శారీ కలెక్షన్స్. ఎలా ఉందో చెప్పండి నా శారీ, మీకు ఎంత నస్తే తీసుకురా. నెట్టి కట్టుకుని కూడా తీసుకురా, అట్నే తీసుకురా, అన్నీ తీసుకురా. హాయ్ అండి, చూసారు కదా ఇక్కడ మేమైతే ఫైనల్ అయితే ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. ఇక్కడ పూలు వెళ్తున్నాం. మేమైతే మా అక్కయ్య తెచ్చింది పూలు, చాలా తెచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పూలు, కనకంబరాలు. అయితే ఎంతమంది వెళ్తున్నదో 4 నెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువగా అల్లాము. అన్నీ ఉన్నాయి పువ్వులు అయితే. అల్లిన వాళ్ళం అయితే తప్పనిసరి 3 అయితే అల్లాము. అంత బాగున్నాయి కనకంబరాలు అయితే. చాలా రోజులు అయిపోయింది మళ్ళీ కనకంబరాల ఫ్లవర్స్ అయితే నేను పెట్టుకోకూడము, అల్లక కూడాము. ఇక్కడ ఏదో చిన్న చిన్నగా ఫ్యామిలీ టాపిక్స్ అలాగ మాట్లాడుకుంటూ ఉన్నాం. మేమైతే నేనైతే ఇంటి దగ్గరనే రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా మా వదిన, మా అక్క వాళ్ళు, అక్కలు ఇంకో వాళ్ళు రెడీ కాలేదు. టైం ఏమో 12:30 అయిపోతుంది. ఇంకా రెడీ కాండి, రెడీ కాండి అని లేట్ అవుతా అంటూనే ఉన్నారు. అయిపోతాం ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. జస్ట్ ఒక మళ్ళీ హెయిర్ బన్ మీద వచ్చాను కాబట్టి అసలే ఫుల్ ఎండ కొడుతుందని చెప్పాను కదా. కొంచెం మళ్ళీ కొంచెం హెయిర్ వేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా చూసారు కదా మా అక్కయ్య, మా వదిన ఇంకొవ్వరు రెడీ కాలేదు. వాళ్ళైతే అంత చాలా విపరీతమైన ఎండ కొడుతుందండి. నిజంగా ఫుల్ ఎండ దంచేస్తుంది. ఆ రోజు అయితే శారీ ఎలా హ్యాండిల్ చేస్తామో, ఎలా ఉబ్బరుస్తుందో అనుకున్నాము, కానీ చాలా కష్టమైపోయింది. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, పెంకుటి ఇల్లు. కొంచెం కూల్గానే ఉంది, కొంచెం సేఫే అనుకున్నాంలే. కానీ అక్కడికి వెళ్ళాక, ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాక చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ దాకా ఎండకైతే. ఇక చూసారు కదా నేనైతే రెడీ అయిపోయాను. ఏ జడ వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకున్నాను అంతే. నేను మళ్ళీ ఫేస్ వాష్ అలాగే ఏం చేసుకోలేదు. ఇంటి దగ్గర కొంచెం బాగానే ఉంది కదా అనేసి నేనైతే చూసారా, ఫ్లవర్స్ పెట్టుకున్నాక నా లుక్ చాలా డిఫరెంట్ అయిపోయింది, చాలా మారిపోయింది. నిజంగా చాలా బాగుంది. ఇది చూసారా సీనియర్ అయితే శారీ ఫంక్షన్, మా కోడలు తనైతే అక్కడ ఇంట్లో ఆడ వీడి అందరు రెడీ అవుతున్నారు. లేట్ అవుతుంది చూసారా. ఇంట్లో అసలు ఇంట్లో బయట అసలు ప్లేస్ లేదు, అంతా హెవీ హెవీగా చాలామంది ఉన్నారు. గాడుపు కూడా అస్సలు రాలేదు. ఇక చూసారా మా కోడలు పూల జడ అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది తనదైతే ఫ్లవర్ జడ అయితే. ఇక చూస్తున్నాం కదా ఈరోజు, ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిపోయింది, అందరికీ జడలు వేసుకోవడం అయితే ఫ్యాషన్గా. ఇక చూసారా మా కోడలు డ్యాన్స్ చేయనగానే డ్యాన్స్ చేసేస్తుంది తన వేస్తే. ఇక స్టేజ్ రెడీ అయిపోయింది, పిల్లలు డ్యాన్స్ చేసేస్తున్నారు. ఇక మామూలుగా నేనైతే బయటకు వచ్చేసాను, ఇంట్లో ఇంకా ఫుల్ ఉబ్బరిస్తుంది. అందరు రెడీ అవ్వడం వల్ల ఫ్యాను సరిపోవట్లేదు గాడుపు. కొంచెం ప్రశాంతంగా బయటనే కూర్చోవచ్చు అయితే వచ్చి కూర్చున్నాను. బయట కూలర్ పెట్టాము, కొంచెం అక్కడ కూర్చొని ఒక క్లిప్ అయితే నేను అందరినీ తీస్తున్నాను. ఇంకా చూసారా మా బావ, మా మామయ్య, మా చుట్టాలు అందరూ, ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసారు, అందరు రెడీ అయ్యారు. తిను మా అల్లుడు తిన కూడా ధోతి ఫంక్షన్ అయితే, అక్కకు తమ్మునికి అయితే శారీ ఫంక్షన్ అండ్ ధోతి ఫంక్షన్ అయితే చేస్తున్నాము ఈరోజు. అంటే ఇద్దరికి ఒకటే శారీ అయితే కట్టి, శారీ ఫంక్షన్ అయితే లేడీస్కి ఎక్కువ చేస్తారు, ధోతి ఫంక్షన్ అయితే చాలా తక్కువ మంది చేస్తారు. ఈసారి అయితే మా అల్లుడు కూడా చేశాము. ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో శారీ ధోతి ఫంక్షన్ అంటే, శారీ ఫంక్షన్ అంటే చేస్తాము కానీ ధోతీలు అయితే ఎవరికైతే కట్టియలేదు ఇంతవరకు. తనకైతే ఫస్ట్ కట్టించాము మా అల్లుడు తనకైతే. ఇది స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ చూసారు కదా అక్కడ నుంచి 4 నెంబర్స్ అయితే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా అక్కయ్య, మా అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఇది వాళ్ళ ఫ్యామిలీ అండి. శారీ ఎలా ఉందో చెప్పండి మా కోడలిది. యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ కట్టుకుంది, తను కట్టుకోవాలి, తను కట్టుకుంది వాళ్ళ మమ్మీ కట్టుకోవాలి, రివర్స్ కాంబినేషన్ అయిపోయింది. ఏ కలర్ బాగుందో చెప్పండి.
ఇక్కడ చూసారు కదా మెయిన్, ఇక్కడ నేను మా అక్కయ్య అయితే పెట్టేస్తున్నాము. వాళ్ళకి తెచ్చిన బట్టలు పోయినాం. ఇట్లా శారీ ఫంక్షన్ అంటే బట్టలు పెడతాం కదా, అలాగా మళ్ళీ మా అన్నయ్య కూడా ఇండ్లలోకి వెళ్ళాడు, పండుగ చేసుకున్నాడు, అందుకు కూడా మేము బట్టలు అనేది పెడుతున్నాము. ఇక్కడ చూసారా మా అక్కయ్య పెట్టింది, నేను పెట్టేశాను. ఎంతో హ్యాపీగా ఉన్నాం కదా, ఇలాగా చూస్తున్నారు కదా ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఆల్మోస్ట్ ఫంక్షన్ అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ 50 మినిట్స్ అలాగా అనే టైం, 50 మినిట్స్ కదా జస్ట్ 1 అవర్ అయిపోతుందిలే ఫంక్షన్ అనే టైంలోనే అనుకోని ఇన్సిడెంట్ ఒక జరిగింది. నిజంగా కళ్ళు కూడా ఊహించలేదు ఆ ఘోర ఘటనను అయితే మేమైతే చాలా అప్సెట్ అయిపోయాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.